తమిళనాడులోని కుంభకోణంలో గల ఆది కుంభేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా శ్రీ సారంగపాణి దేవాలయం ఉన్నది. ఈ సారంగపాణి దేవాలయం చాలా ప్రాశస్త్యమైనది. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల నాటిదిగా చెప్పబడుతుంది. ఇది వైష్ణవ దేవాలయం. ముఖ్యమైన 3 శ్రీ మహావిష్ణువు దేవాలయాలలో ఇది కూడా ఒకటి. శ్రీరంగం, తిరుపతి తర్వాత వైష్ణవ భక్తులు ఎక్కువగా దర్శించే ఆలయం ఇదేనని చెప్తారు. విష్ణుమూర్తి అరవ ముదహన్ అనే అవతారంలో ఇక్కడికి వచ్చి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నట్లు చెప్తారు. అమ్మవారు శ్రీ కమలా లక్ష్మీదేవి. ఈ ఆలయాన్ని మహారాష్ట్ర రాజు షాహాజీ అత్యంత వైభవంగా నిర్మించారని, 15వ శతాబ్దంలో నాయకరాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని తెలుస్తుంది. దేవాలయం మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయాల్లోకెల్లా అతి ప్రాచీనమైనది. దీని గోపురం 44 మీటర్ల ఎత్తు, 12 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గుడికి 2 ప్రధాన ద్వారాలున్నాయి. దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ, ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోనూ ఆలయ ప్రవేశం కల్పిస్తారు. ఆలయానికి ఉత్తర భాగంలో కోమలవల్లి అమ్మవారి గోపురం ఉన్నది. ఆలయ ఆవరణలో స్వర్ణతామర కొలను అనే పుష్కరిణి కూడా ఉన్నది. దీనిని లక్ష్మీతీర్థమని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ పుష్కరిణిలోనే తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడి పూజలు, ఇతర కార్యక్రమాలు పంచరాత్ర ఆగమాలను అనుసరించి జరపబడతాయి. దేవాలయ విమానం, సభామంటప రథం, 12 రాతిస్తంభాల మీద సుందర విలాసిత శిల్పాలతో ముచ్చటగా ఉంటాయి. దేవాలయానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన 2 రథాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడేందుకు ఒక వెండి రథం కూడా ఉంది. సారంగపాణి వెనుక ఆదిశేషునిపై పవళించిన శ్రీ మహావిష్ణువు, వటపత్ర వృక్షం ఉంటాయి. కామకోటి పీఠానికి చెందిన శ్రీ శంకరాచార్యుల వారి మఠం 1743లో తంజావూరు మహారాజు వారి ప్రత్యేక విజ్ఞాపనము అనుసరించి కుంభకోణానికి మార్చబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.